పెద్దాపురం మండలం జిరాగంపేట గ్రామానందు ఆయిల్ ఫ్యాక్టరీ నందు పనిచేయడానికి వెళ్లిన కార్మికులు విధులు నిర్వహించడానికి హాజరు కాగా ఆయిల్ ట్యాంకర్ను క్లీన్ చేసే క్రమంలో ఏడుగురు మృతి చెందారు. వీరిలో పాడేరుకు చెందిన మొచ్చంగి కృష్ణ, మొచ్చంగి నరసింహ, మొచ్చంగి సాగర్, కొరతాడు బంజుబాబు, కుర్ర రామారావు కాగా పులిమేరు గ్రామానికి చెందిన కట్టమూరి జగదీష్ ప్రసాదులుగా గుర్తించడం జరిగింది. కాగా సంఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ రవీంద్రబాబు, అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, పెద్దాపురం డీఎస్పీ శంకర మురళీమోహన్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దర్బాబు తదితరులు అక్కడికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కార్మికుడికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము సిఐటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. కంపెనీ నుంచి ఏమిస్తారో ఏంటనే తర్వాత అధికారులు పెద్దలు మాట్లాడతారు, కానీ ప్రభుత్వం నుంచే 1 కోటి రూపాయలు వెంటనే ప్రకటన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. బ్రతికారు. సో ఆయన యొక్క విట్ని ఆయన యొక్క ఎవిడెన్స్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ జరుగుతున్న స్వతంత్రంగా సర్వీసులు కూడా చేస్తున్నాము. ప్రభుత్వం స్పందించింది 20 లక్షల రూపాయలు వచ్చింది. అలాగే మేము కూడా ఇక్కడ మేము నాయకులతో కలిసి యాజమాన్యంతో సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు, ఎందుకంటే చనిపోయిన వాళ్ళందరూ కూడా విలువ తగ్గించేస్తున్న వాళ్ళు, చాలామంది వాళ్ళందరి కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. కాబట్టి అందరం కూడా కలిసి వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, న్యాయం చేసే వరకు మేము అందరం ఇక్కడే ఉంటామని సార్. అలాగే అదే ఇప్పుడు 5 లక్షలు ఇస్తే సరిపోదు కదండి. పెద్దాపురం నియోజకవర్గంలో పుట్టిన వాడిగా తప్పకుండా ప్రభుత్వం తరపునటువంటి సహాయం చేస్తాం, మేము కూడా సహాయం చేస్తాం. అలాగే ఇక్కడ ఏమైనా అవసరం అయితే మాత్రం నేను కూడా అందరూ ఉంటాను. థ్యాంక్ యూ సార్.